ప్రతి ఊళ్ళో ఒకడు ఉంటాడు ఊరికి ఏదైనా మంచి జరిగితే భరించలేడు వాస్తవాలను పక్కదారి పట్టించేందుకు ఏదో ఒక దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తాడు అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా ఒకరు ఉన్నారు అధికారంలో ఉండగా ఆయన రాష్ట్రానికి చేసిందేమీ లేదు ప్రతిపక్షంలో ఉన్న బుద్ధి వంకరే తనకు అలవాటైన రీతిలో కుట్రలకు పదును పెడుతున్నారు ప్రజల దృష్టిని మళ్ళించేందుకు తన భజన మీడియా ద్వారా కట్టుకథలు ప్రచారంలోకి తీసుకొస్తున్నారు ఒక పక్క భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం విశాఖలో డేటా సెంటర్కు శంకుస్థాపన జరగడం మరోపక్క అమరావతిలో భూదందాలపై సిట్ దర్యాప్తు కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతించడంతో బెంబేలెత్తిన చంద్రబాబు తనకు అలవాటైన కుట్రలను అమలు చేస్తున్నారు టీడీపీ కరపత్రిక ఈనాడు ఇతర యెల్లో మీడియాను రంగంలోకి దించారు మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ అఫిడవిట్ పేరిట ఎంపీ అవినాష్ రెడ్డిపై నిరాధార అభియోగాలతో బురద జల్లేందుకు బరి తెగించారు సీబీఐ చేస్తున్న అభియోగాలు అవాస్తవమని స్పష్టం చేస్తూ ఎంపీ అవినాష్ రెడ్డి పూర్తి ఆధారాలతో దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ వెలుగులోకి రావడంతో ప్రతిపక్ష నేత చంద్రబాబు కుట్ర బెడిసి కొట్టింది దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ఆయన బృందం ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు యత్నించడం విస్మయపరుస్తోంది ఎంపీ అవినాష్ రెడ్డి విచారణకు సహకరించడం లేదంటూ అభియోగం మోపడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఏప్రిల్ 19 నుంచి 25 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరై ఏకంగా 210 ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పారు ఆ ప్రశ్నలన్నీ గతంలో విచారణలో అడిగినవే అయినా సరే ఓపిగ్గా సమాధానాలిచ్చారు న్యాయస్థానం ఆదేశాలతో అదంతా ఆడియో వీడియో రికార్డింగ్ కూడా చేశారు అయినా సరే ఎంపీ అవినాష్ దర్యాప్తునకు సహకరించడం లేదనడం వెనుక దురుద్దేశాలున్నట్లు స్పష్టమవుతోంది ఎన్నిసార్లు వాస్తవాలను వెల్లడించినా పదే పదే ఒక అబద్ధాన్ని ప్రచారంలోకి తేవడం యెల్లో మీడియా కుట్రలకు నిదర్శనంగా నిలుస్తోంది 2017 ఎమ్మెల్సీ ఎన్నికల అంశంపై వక్రీకరణే అందుకు తార్కాణం 2017లో కడప జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న వైఎస్ వివేకాను చంద్రబాబు కుట్రపూరితంగా ఓడించారు కానీ ఆ కుట్రలను వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఆపాదించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉందనే విషయం తెలిసినప్పటికీ చంద్రబాబు తన పార్టీ అభ్యర్థిగా బీటెక్ రవిని బరిలో నిలిపారు నాటి టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ద్వారా వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసి అడ్డదారిలో బీటెక్ రవిని గెలిపించారు అయితే వైఎస్ వివేకాకు వ్యతిరేకంగా వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి పనిచేసి బీటెక్ రవిని గెలిపించారంటూ అవాస్తవాలను సీబీఐ తన అఫిడవిట్లో పదే పదే ప్రస్తావిస్తోంది అందుకే వైఎస్ వివేకానందరెడ్డి ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి వెళ్లి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ సీబీఐ నిరాధార అభియోగాలు మోపుతోంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో 800 మంది ఓటర్లు ఉన్నారు వారిలో ఎవరినైనా సీబీఐ విచారించిందా జిల్లాలో అన్ని ఓట్లను కలిపి ఎన్నికల కమిషన్ లెక్కిస్తుంది అటువంటప్పుడు పులివెందులలో ఓట్లు క్రాస్ అయ్యాయని సీబీఐ ఎలా చెబుతుంది ఇక డి శివశంకర్ రెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇప్పించాలని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి భావించారని సీబీఐ ఎలా నిర్ధారణకు వచ్చింది ఈ ప్రశ్నల్లో ఒక్కదానికైనా సీబీఐ సమాధానం చెబుతుందా అంటే అదీ లేదు కేవలం దురుద్దేశాలతో అభియోగాలు మోపడం మినహా నిరూపించే ఉద్దేశమే సీబీఐకి లేదన్నది స్పష్టమవుతోంది ఈనాడు సహా ఇతర ఎల్లో సిండికేట్ కట్టుకథలకు తాజా పరిణామాలే నిదర్శనం రాజకీయంగా బురద జల్లడమే వాటి పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాదరణలో దూసుకుపోతుండడంతో ఇక చేసేదేమీ లేక రోజుకో అసత్య కథనంతో ఎల్లో మీడియా ప్రజలను తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తోంది వైఎస్ వివేకాను కుట్రపూరితంగా ఓడించిన బీటెక్ రవి ఇప్పుడు ఆయన కుమార్తె సునీత అల్లుడు చిన్న బావమరిది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డిలకు అత్యంత సన్నిహితుడు ఆ విషయాన్ని బీటెక్ రవి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు కడప ఎంపీ టికెట్పై లేని సందిగ్ధతను ఉన్నట్లుగా చిత్రీకరిస్తూ వైఎస్ అవినాష్ రెడ్డిపై పచ్చ మీడియా దుష్ప్రచారం చేస్తోంది సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసేందుకు కుట్ర పన్నుతోంది 2019 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్ను సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికే పార్టీ ఖరారు చేసింది ఆయన్ని గెలిపించే బాధ్యతను వైఎస్ వివేకానందరెడ్డికి అప్పగిస్తూ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించింది అప్పటికే అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు ఆయన గెలుపు కోసం వివేకా కూడా విస్తృతంగా పర్యటించారు హత్యకు గురి కావడానికి కొన్ని గంటల ముందు కూడా అంటే 2019 మార్చి 14న అవినాష్ రెడ్డికి అనుకూలంగా వివేకానందరెడ్డి మైదుకూరు నియోజకవర్గంలో దాదాపు 300 ఇళ్లకు వెళ్లి ఇంటింటి ప్రచారం చేశారు
సిట్టింగ్ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ విషయాన్ని రఘురామిరెడ్డిని అడిగినా, వివేక ఎన్నికల ప్రచారం నిర్వహించిన 300 ఇళ్లల్లోని వారిని అడిగినా వాస్తవం తెలుస్తుంది. సిబిఐ ఆ ప్రయత్నమే చేయకపోవడం విడ్డూరంగా ఉంది. అంతేకాదు, అవినాష్ రెడ్డి విజయం కోసం తన తండ్రి చివరి వరకు శ్రమించారని వివేక కుమార్తె సునీత స్వయంగా 2019 మార్చి 27న మీడియాతో చెప్పారు. కాబట్టి ఎంపీ టికెట్ కోసం వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి హత్య చేయించారన్న సిబిఐ అభియోగాలు పూర్తిగా నిరాధారం. వివేక హత్య తరువాతే అవినాష్ రెడ్డికి టికెట్ను ఖరారు చేస్తూ పార్టీ ప్రకటించిందన్న సిబిఐ అభియోగం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 25 ఎంపీ 175 ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను 2019 మార్చి 17న పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఏ పార్టీ కూడా ఒక్కరోజులో 200 అభ్యర్థులను ఖరారు చేయదు. ముందే ఖరారు చేసిన అభ్యర్థుల పేర్లను నామినేషన్ల ముందు ప్రకటించడం అన్నది కేవలం ఒక తంతే. ఆ విధంగా 200 వైఎస్ఆర్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను అప్పటికే ఖరారు చేశారు. వారంతా అప్పటికే ప్రచారంలో సైతం నిమగ్నమయ్యారు. ఇలాంటి అంశాలపై సిబిఐ దృష్టి పెట్టకుండా దర్యాప్తు చేస్తోంది. దాన్నే యెల్లో మీడియా పదే పదే రాసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తోంది. ప్రత్యక్ష సాక్షుల కథనానికి భిన్నంగా సిబిఐ అఫిడవిట్ తయారవడం విస్మయాన్ని కలిగిస్తోంది. మొదటించి వైఎస్ అవినాష్ రెడ్డి లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఎక్కడా సమాధానం మాత్రం లేదు. ఈ నేపథ్యంలోనే యెల్లో గ్యాంగ్ కుట్రలో భాగంగా విష ప్రచారం జరుగుతోంది. బాబును అర్జెంటుగా అధికారంలోకి తేవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. మొదటి నుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న సిబిఐ ఉద్దేశపూర్వకంగానే వాస్తవాలను విస్మరించి నిరాధార అభియోగాలను మోపుతున్నట్లు మరోసారి నిరూపితమైంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతున్నట్లు ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పింది తప్పని సిబిఐ తన కౌంటర్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. ఆ రోజు అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగు వెళుతుండగా వివేక చనిపోయిన విషయాన్ని ఆయన పెద్దబావమరిది శివప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. దీంతో అవినాష్ రెడ్డి వెనక్కి వెళ్లి వివేక నివాసానికి చేరుకున్నారు. ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులు చల్లామల్లి, బండి కేశవ్, బండి రాఘవ్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఇదే విషయాన్ని సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పారు. వారి సాక్ష్యాన్ని సిబిఐ రికార్డ్ కూడా చేసింది. కానీ ఇప్పుడు ప్లేటు ఫిరాయించి అసలు ఆ రోజు ఉదయం అవినాష్ రెడ్డి జమ్మలమడుగు వెళ్లడం లేదని సిబిఐ కౌంటర్లో పేర్కొనడం విడ్డూరంగా ఉంది. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా సిబిఐ కట్టుకథలు అల్లుతున్నట్లు స్పష్టమవుతోంది. వాస్తవాలను వక్రీకరించడంలో పచ్చముఠ మరో అడుగు ముందుకేసింది. సాంకేతికంగా ఖచ్చితంగాని న్యాయపరంగా ఏమాత్రం చెల్లుబాటుగాని గూగుల్ టేక్అవుట్ పేరిట దుష్ప్రచారం చేస్తోంది. 2019 మార్చి 15 తెల్లవారుజామున వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లోనే గడిపి మూడో వ్యక్తి ఫోన్ కోసం ఎదురు చూశారని అఫిడవిట్లో పేర్కొనడం విస్మయపరుస్తోంది. వివేక హత్య విషయాన్ని ఆయన పెద్దబావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డే ఎంపీ అవినాష్ కు తెలిపారు. శివప్రకాష్ రెడ్డి మూడో వ్యక్తి అవుతారా? మరి ఆయన్ని ఆ కోణంలో సిబిఐ ఎందుకు విచారించడం లేదు? గూగుల్ టేక్అవుట్ పేరిట సిబిఐ చెబుతున్న అంశాలు ప్రత్యక్ష సాక్షులు సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు తీరు అహేతుకంగా ఉందనేందుకు ఇదో నిదర్శనం. సిబిఐ ఏమాత్రం శాస్త్రీయంగాని గూగుల్ టేక్అవుట్ను పరిగణనలోకి తీసుకుంటుందా? 5 సాక్షులు చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందా? ఒకవేళ గూగుల్ టేక్అవుట్నే పరిగణనలోకి తీసుకుంటే 5 సాక్షులే కాదు, మొత్తం 248 మంది సాక్షులు చెప్పింది తప్పని అంగీకరిస్తుందా? ఫోన్ కాల్స్ మ్యాప్ అంటూ మరో ఊహాజనితమైన కథను తెరపైకి తెచ్చారు. వివేక హత్యకు ముందు రోజు అంటే 2019 మార్చి 14 సాయంత్రం 6 నుంచి మార్చి 15 ఉదయం 8 వరకు ఫోన్ సంభాషణల క్రమాన్ని వివరించే మ్యాప్ అంటూ అఫిడవిట్లో పేర్కొంది. ఒక ఊహాజనిత కుట్ర చిత్రాన్ని గీశారు. సిబిఐ ఉద్దేశపూర్వకంగా విస్మరించిన అంశం ఏంటంటే ఎర్రగంగిరెడ్డి, డి శివశంకర్ రెడ్డి ఒకే పార్టీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఒకరితో ఒకరు ఫోన్లో మాట్లాడుకోవడం కుట్రలో భాగంగా చూపించడం హాస్యాస్పదంగా ఉంది. ఇక తండ్రి కుమారులైన వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పరస్పరం మాట్లాడుకోవడం కూడా కుట్రలో భాగంగా చూపించడం అంటే సిబిఐ ఈ కేసు దర్యాప్తులో ఎంతగా దారి తప్పిందో స్పష్టమవుతోంది. నిందితుడిగా సిబిఐ పేర్కొన్న ఉదయ్ కుమార్ రెడ్డికి రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదు. యూసీఐఎల్ ఉద్యోగి అయిన ఆయన అవినాష్ రెడ్డిని సాధారణంగా తరచూ కలిసేవారు. వారిద్దరి మధ్య ఫోన్ కాల్స్ కూడా కుట్రలో భాగంగా చూపించడం విడ్డూరంగా ఉంది.
దర్యాప్తు ఇంత డొల్లతనంగా ఉండటం సీబీఐ ప్రమాణాలను దిగజారుస్తోంది. ఈ కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి, దస్తగిరి, వివేకానంద రెడ్డికి అత్యంత సన్నిహితులు. ఆ నలుగురు ఆయన అల్లుడు చిన్నబావమరిది నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, పెద్దబావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డిలకు అత్యంత సన్నిహితులన్నది పులివెందులలో అందరికీ తెలిసిన విషయమే. మరి ఎర్రగంగిరెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి మధ్య ఫోన్ కాల్స్ ను సీబీఐ ఎందుకు దృష్టి సారించలేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారి మధ్య ఫోన్ కాల్స్ ను అనుమానాస్పదంగా పరిగణించాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నా సీబీఐ ఎందుకు పట్టించుకోవడం లేదు? వారి మధ్య ఫోన్ కాల్స్ మ్యాప్ ఆధారంగా ఎందుకు దర్యాప్తు చేయడం లేదో సీబీఐనే సమాధానం చెప్పాలి. వివేక హత్య తరువాత సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి జైలులో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కలుసుకున్నారు. ఆ ములాఖత్ ఖచ్చితంగా అనుమానాస్పదమే. ఇక ప్రజా పాలన అందించడంలో, హామీలు నెరవేర్చడంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మంచి పేరు సంపాదించుకుంటోంది. ఓ పక్కేమో సంక్షేమ పథకాల అమలు, మరో పక్క అభివృద్ధికి పునాదిగా నిలిచేలా పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు. ఈ నేపథ్యంలోనే ప్రజల దృష్టి మరల్చేందుకు ఎల్లో మీడియా పడరాని పాట్లు పడుతోంది. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగిస్తామంటూ సీబీఐ అఫిడవిట్ పేరుతో తప్పుడు కథనాలు ప్రచారంలోకి తెస్తోంది. వివేకాను నరికి చంపానని అంగీకరించిన దస్తగిరి బెయిల్ పిటిషన్ను వివేక కూతురు సునీత వ్యతిరేకించకపోవడం వివేక హత్య కేసులో కీలకంగా మారింది. డి శివశంకర్ రెడ్డి బెయిల్ను మాత్రం ఆమె వ్యతిరేకించడం వెనుక దురుద్దేశం ఉందని స్పష్టమవుతోంది. దస్తగిరి బెయిల్ను వ్యతిరేకించని సునీత డి శివశంకర్ రెడ్డి బెయిల్ను మాత్రం ఎందుకు వ్యతిరేకిస్తున్నారని న్యాయస్థానం ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివేక హత్యాస్థలంలో ఆధారాలను ధ్వంసం చేయించారంటూ అవినాష్ రెడ్డిపై సీబీఐ మోపిన అభియోగాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. వివేక చనిపోయారని వెంటనే అక్కడికి వెళ్లమని ఆయన పెద్దబావమరిది నర్రెడ్డి శివప్రకాష్ రెడ్డి చెబితేనే అవినాష్ వెళ్లారు. అప్పటికే వివేక రాసిన లేఖ గురించి శివప్రకాష్ రెడ్డికి తెలిసినా అవినాష్ కు చెప్పకుండా గోప్యంగా ఉంచారు. ఇక వివేక నివాసంలో రక్తపు మరకలు, ఫ్లోర్ను శుభ్రం చేయించింది ఎర్ర గంగిరెడ్డి. శివప్రకాష్ రెడ్డి ఆదేశాలతోనే ఆయన అలా చేశారు. ఎందుకంటే వారిద్దరూ అత్యంత సన్నిహితులు కాబట్టి. అంటే ఆధారాలను ధ్వంసం చేయించింది వివేక పెద్దబావమరిది శివప్రకాష్ రెడ్డి అని స్పష్టమవుతూనే ఉంది. మరి ఈ విషయంలో శివప్రకాష్ రెడ్డిని సీబీఐ ఎందుకు విచారించడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. అవినాష్ ఆధారాలను ధ్వంసం చేయించినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైందా? అలాంటిది ఏదీ లేనప్పుడు సీబీఐ ఏ ఆధారాలతో ఈ అభియోగాలను మోపుతోంది? వివేక లేఖ, సెల్ఫోన్ను గోప్యంగా ఉంచిన ఆయన అల్లుడు పెద్దబావమరిదిని విచారించాలని అవినాష్ ఎప్పటినుంచో కోరుతూనే ఉన్నారు. ఇన్నాళ్లకు మేలుకున్న సీబీఐ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కొద్ది రోజుల క్రితం ఎట్టకేలకు విచారించింది. భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్, విశాఖలో అదానీ డేటా సెంటర్కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా శంకుస్థాపన చేశారు. రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేసే అద్భుతమైన ఆ రెండు ప్రాజెక్టులపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. మరోవైపు చంద్రబాబు సర్కారు భూదోపిడి, ఇతర అవినీతి భాగోతాలపై సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు బుధవారమే తీర్పునిచ్చింది. ఆ రెండు అంశాలు గురువారం మీడియాలో ప్రముఖంగా ప్రచురితమవుతాయని తెలుసు. వైఎస్ జగన్ సర్కార్ సాధిస్తున్న ఈ విజయాలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకు టీడీపీ, పచ్చ మీడియా వేసిన పన్నాగమే సీబీఐ కౌంటర్ అఫిడవిట్ ను హఠాత్తుగా తెరపైకి తీసుకురావడం. వాస్తవానికి సీబీఐ 10 రోజుల క్రితమే న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. అదే రోజు అది అన్ని పత్రికలకు అందుబాటులోకి వచ్చింది. సీబీఐ కౌంటర్కు సమాధానంగా ఎంపీ అవినాష్ రెడ్డి కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ రెండింటి ఆధారంగా న్యాయస్థానంలో వాదప్రతివాదనలు జరిగాయి. అనంతరం న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది. అదంతా మీడియాలో వచ్చింది. తాజాగా భోగాపురం విమానాశ్రయం, అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. దానిపై ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆదేశాలతో ఈనాడు ఎల్లో మీడియా సీబీఐ అఫిడవిట్ అంశాన్ని ప్రముఖంగా ప్రచారంలోకి తెచ్చాయి.